శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు లేఅవుట్ తో సహా ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జీరా వినాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్ వద్ద ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మహబూబ్ నగర్ జెడ్చల్ల దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకై ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు చేపట్టే హాళ్లు అదేవిధంగా ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటుకు అందుబాటులో ఉన్న హాళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు విధులకు నియమించబడిన అధికారులు సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేందుకు విడివిడిగా దారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అభ్యర్థులు వారి ఏజెంట్లు వచ్చేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు ఉండాలని, వీటితో పాటు మీడియా ప్రతినిధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కవర్ చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని లేఅవుట్ను రూపొందించే లేఅవుట్తో సహా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఆయన చెప్పారు. మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒకే చోటన నిర్వహిస్తున్నందున ఒక నియోజకవర్గానికి సంబంధించిన వారు ఇంకో నియోజకవర్గంలో కలవకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేక దారులు, వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రొటెక్షన్ ఓపెన్ చేసి